రాజకీయ ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో ఉందా ప్రయత్నిస్తున్నారు అని మాత్రమే జనం అనుకుంటున్నారు ఆ స్థాయికి ఎదిగిందని అనుకోవట్లేదు తృతీయ ప్రత్యామ్నాయాలు సక్సెస్ అవుతాయి అవ్వవా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సక్సెస్ అయినవి ఒక అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఐదో స్థానంలో ఉన్నది ఏకంగా పవర్లోకి వచ్చింది బెంగాల్లో నాలుగో స్థానంలో ఉన్నది ఏకంగా రెండో స్థానానికి వచ్చింది అలాగే ఉత్తరప్రదేశ్లో నాలుగో స్థానంలో మూడో స్థానంలో ఉన్నటువంటిది ఒకప్పుడు ఏకంగా ఫస్ట్ ప్లేస్కి వచ్చి కూర్చుంది కదా సమాజ్వాదీ బీఎస్పీ తర్వాత ఉన్నటువంటి బీజేపీ ఇది నాలుగనాల కాంగ్రెస్ తర్వాత ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఏకంగా వచ్చింది అంటే తృతీయ ప్రత్యామ్నాయం యాక్సెప్ట్ చేస్తారు బట్ ఆ స్థాయి కనిపించాలా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి తృతీయ ప్రత్యామ్నాయం అంటున్నా ఇప్పటికీ సమన్వయ లోపం అట్లాగే ఉంది మేము వెనకాల బాగా చర్చించుకున్నామని చెప్తున్నారు ఎక్కడా కనబడలేదు ఇది రాజకీయాల్లో ఇంట్లో వ్యక్తిగత వ్యవహారం కాదు పబ్లిక్ కళ్ళెదురకుండా కనబడుతుంటుంది ఒక స్పష్టత కావాల్సి ఉంటుంది రెండవది జగన్కి ప్రత్యర్థిగా బాబుతో పాటు పవన్ని కూడా చూస్తున్నారు కానీ తెలుగుదేశం స్థాయికి జనసేన వెళ్ళట్లేదు అది ఇక్కడ సమస్య తెలుగుదేశం వ్యవస్థీకృతంగా ఉండటం జనసేన వ్యవస్థీకృతంగా లేకపోవడం జనసేన బీజేపీ కూటమి కలిసి వ్యవస్థీకృతంగా తయారు కాలేకపోవడం అన్నటువంటిది ప్రస్తుతానికైతే జగన్కి ప్రత్యర్థిగా బాబు కనబడుతున్నారు కానీ పవన్ కనబడుతున్నారు వ్యక్తిగా బట్ నాట్ పార్టీ అది వితౌట్ పార్టీగా కనబడితే కష్టం ఇది దీని వెనకాల కోపం రావచ్చు ఆవేదన రావచ్చు కానీ ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటే ఒక నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ వ్యక్తి జనసేన ఎవరు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక అరవైజన్ పేర్లు ఎదగకూడదా ఖచ్చితంగా ఎదగాల ఆల్టర్నేటివ్ కావాలి కావాలి కావాలని జనం కోరుకుంటున్నారు కానీ ఆ స్థాయికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యమా లేదంటే గనక ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలోచన ఏంటనేది వాళ్లే ఆలోచించుకుని ముందుగా ఫస్ట్ బీజేపీ జనసేన సమన్వయం జరగాల ఏ ఏ నియోజకవర్గాలన్నది ఫిక్స్ చేసుకోవాలా సేమ్ టైం వ్యూహాలు ఎట్లయినా ఉండుకోవచ్చు జనాలకేం చెప్పక్కర్లేదు ఇదని బట్ వాళ్ళ కాళ్ళంటూ ఒక్క క్లారిటీకి రావాలి కదా వచ్చి జనంలోకి వెళ్ళి కంటిన్యూస్గా అటాక్ చేయగలగాలి అది జన వైసీపీ గవర్నమెంట్ని అటాక్ చేయాలి సేమ్ టైం తెలుగుదేశం కాదు ప్రత్యామ్నాయం మేమే అని జనంలోకి వెళ్ళాలి అది చేయగలుగుతారా లేదా అన్న దాని మీదనే రాష్ట్ర రాజకీయం ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది